రోజు నందమూరి బాలకృష్ణ సేవా సమితి తరపు ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు నగరంలో ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర చరిత్రను మార్చే విధంగా, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజకీయాన్ని మార్చే విధంగా, ఒకప్పుడు మార్చిన పేద ప్రజలకు అండగా నిలబడిన తెలుగువారి ఆత్మగౌరవం భారతదేశం అంతా ప్రపంచ దేశాల్లో వ్యాపింపజేసినటువంటి ఎన్టీ రామారావు గారు పేద ప్రజల కోసం ఒక పార్టీ పెట్టి ఒక ప్రపంచం సృష్టించి 9 నెలల్లోనే ఈ రాష్ట్రానికి అధికారం వచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆ మహనీయుడు సినిమాల్లో ఎలా వచ్చాడు, రాజకీయాలకు ఎలాగొచ్చాడు, రాజకీయాలకు ఎలాగొచ్చాడు నాకు తెలుసు, కానీ ఆయన సినిమాకి ఎలాగొచ్చాడు నేను పుట్ల. అటువంటి చరిత్రని నేటి యువతరానికి తెలియజేస్తున్నటువంటి మా బాలకృష్ణ గారు ఆయన జన్మ ధన్యం. ఒక బిడ్డగా ఈరోజు ఆయన చరిత్రను తెరకెక్కిస్తూ ఆ మహాపురుషుణ్ణి నేటి యువతకు చూపిస్తున్నటువంటి మా దైవం బాలకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమాతో ప్రజల్లో ఒక విప్లవం మాదిరి రాబోతూ ఉంది. ఈరోజు చూస్తుంటారు ర్యాలీ, యువత కేరింతలు కొట్టింది. యువత ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంత విధంగా కేరింతలు కొడుతూ జై బాలయ్య జై తెలుగుదేశం అంటూ వేలాది బండ్లు ఈరోజు వచ్చాయి. అందరూ కూడా ఈరోజు ఊరేగింపులో పాల్గొన్నారు. దానికి నిదర్శనమే 2019లో తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయబోతున్నాం. నెల్లూరు పట్టణంలో, అదేవిధంగా నెల్లూరు రూరల్లో రెండింటిలో తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నాం. అదే కథ ఈ కథానాయకుడు మహానాయకుడు రెండు విడుదల సందర్భంలో అందరూ స్వాగతం పలుకుతున్నాం. నందమూరి అభిమానులకి ఈరోజు సక్సెస్ చేసినటువంటి నందమూరికి అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు. ముఖ్యంగా యువత ఎవరైతే కేరింతలు కొట్టారో ఆ యువతకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇదే హుషారు 2019 దాకా ఉంచి తిరిగి ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసే వరకు ఆ హుషారుగా ఉండాలి. ఈ సినిమా సక్సెస్ అవుతుంది, బ్రహ్మాండంగా ఆడుతుంది, సంవత్సర రోజులు ఆడుతుంది. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసే వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది. తిరిగి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరో ప్రపంచం సృష్టించబోతుందని మేమందరూ తెలియజేస్తాం.